హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆడి జర్నీ వ్లాగ్స్. ఈరోజు నా జర్నీ వ్లాగ్స్లో చూసేయండి, మనకి మన చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం గల ఏకైక దేవాలయం శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం అయితే ఈరోజు నా వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఆలయ దర్శనం ఈరోజు చేసుకోవడం నేనైతే చాలా అదృష్టంగా అయితే భావించాను. ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది మన భీమవరంలో అయితే బస్టాండ్కి దగ్గరలోనే ఉంది. సో మీరందరూ కూడా ఈసారి వెళ్ళినప్పుడైతే మిస్ కాకుండా అయితే ఈ ఆలయ దర్శనం చేసుకోండి. దీనికి ఆలయానికి సంబంధించి స్థల పురాణం కూడా ఉంది. సో ఏంటంటే ఇది మెంటేవారి పూర్వీకులచే 1947లో అయితే ఈ టెంపుల్నైతే నిర్మించడం జరిగిందంట. అప్పటి నుంచి కూడా ఈ భీమవరం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా స్వామివారికి, అలాగే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి ఆవిడకి కూడా పూజలు చేస్తూ సేవిస్తూ తరిస్తున్నారు. ఇంకా భీమవరంలో ఏంటంటే మొట్టమొదటిసారిగా శ్రీ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు అనేవి ఇక్కడే జరిగేవంట. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం గురించి అయితే ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ గారి మాటల్లోనే వినేద్దాం. ఆయన అయితే మనకు వివరిస్తారు. రూపంలో ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ శివలింగం చాలా తక్కువగా ఉంటుందండి. కార్తీక మాసంలో అంటే కాళహస్తిలో మరియు ఆ యొక్క తిరువన్నామలై లేకపోతే అక్కడ మన అత్తిలి వీటిలో వాటిలో కూడా చాలామంది ఎక్కువ ఉన్నాయి. ఇది ఏంటంటే 1947లో స్థాపించినటువంటిది. ఈ యొక్క స్వయంభూ కాకపోయినప్పటికీ కూడా ఆ యొక్క విధానాన్ని బట్టి బ్రహ్మ విష్ణు శివాత్మక రూపంలో కూడా మనకి స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి కార్తీక మాసం అవ్వచ్చు లేకపోతే ఏదైతే మహాశివరాత్రి అవ్వచ్చు కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్వామిని దర్శించడం అనేది మన భాగ్యంగా ప్రారంభించడం. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఆలయంలో స్వామివారులు విఘ్నేశ్వరుడు, ఇంకా కుమారస్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు ఒకే చోట ఉండడం అనేది అయితే విశేషం. ఇంకా అంతేకాకుండా మూల విరాట్ ఆయన సోమేశ్వర స్వామి బ్రహ్మసూత్రం కలిగి ఉండడం అనేది అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అదే మరో విశేషంగా చెప్పొచ్చు. ఈ లింగాన్ని దర్శించిన భక్తులకు వాళ్ళ అభిష్టాలు నెరవేరుస్తున్నాడని అయితే ప్రతీక. అలాగే స్వామివారు క్షేత్రపాలకుడిగా శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉండడం ప్రత్యేకం అని చెప్పొచ్చు. జన్మ సుకృతం ఉంటే మన అదృష్టం పండితేనే ఇలా ఈ ఆలయాన్ని దర్శించుకుంటామని, ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్ళగలమని అయితే స్థల పురాణం కూడా తెలియజేస్తుంది. మనం ఏంటంటే ఇంకా 1000 సార్లు ఒక శివాలయానికి వెళితే ఎంత ఫలితం ఉంటుందో, ఇలా ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి మనం ఒకసారి వెళితే కూడా అంత ఫలితం దక్కుతుందని అయితే చెప్తున్నారు. విశేషమైన ఆరాధన నియమం ఉన్నదని కూడా ఈ ఆలయానికి గుర్తు. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళితే తప్పకుండా మీరు ఏంటంటే మన ద్రవ్యాన్నో బలాన్నో సంపదనో ఇంకా దేన్నో అంటే కష్టానో దేవాలయంలో వినియోగిస్తాం. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో శ్రీ కాళహస్తీశ్వర శతకం చదవడం మనకు ప్రయోజదాయకం అని చెప్తున్నారు. అలాగే ఆలయాన్ని శుభ్రం చేయడం, స్వామివారి పల్లకిని పట్టుకోవడం, మన దగ్గర డబ్బులు ఉంటే కనుక ఆ శివాలయంలో 100 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పండి ఇక్కడికి వచ్చానని గుర్తు. ఈ బ్రహ్మసూత్రం కలిగిన లింగం 1 కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని అయితే ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. అలాగే స్థల పురాణం కూడా తెలియజేస్తుంది. ఇంకా ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇంకా ఇలా ఏంటంటే శివలింగం అనేది చెప్పడానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. కొలిచిన భక్తులు కొంగు బంగారమైన ఈ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం సర్వ పాపహరణం అని చెప్తున్నారు. భక్తుల కోరికలను తీర్చే స్వామిగా ఇక్కడ ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి వారైతే విరాజిల్లుచున్నారు. ఇంకా ఈ ఆలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మసూత్రం కలిగిన ఈ శివలింగం చూడండి, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా ఇలా పెట్టారు. ఇది చూడండి, ఈ లింగాన్ని దర్శించినా కూడా మనకి ఎంతో అభిష్టాలు నెరవేరుతాయని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఈ ఆలయంలో ఏంటంటే ప్రతి నెల మాస శివరాత్రి రోజు, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాలు చేయడం, అంతేకాకుండా మనకి ఉగాది, శ్రీరామనవమి, అలాగే పర్వదినాలైన వినాయక చవితి, దేవీ శరణవరాత్రులు, ఇంకా కార్తీక మాసం అయితే చెప్పక్కర్లేదు అభిషేకాలు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అయితే విశేషంగా అయితే ఇక్కడ నిర్వహిస్తారు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఈ ఆలయంలో ఉండడం వల్ల షష్ఠి రోజు
అభిషేకాలు, అలాగే మార్గశిర మాసంలో అయితే ఆరుద్ర నక్షత్ర రోజున, ఇంకా శివ ముక్కోటి ధనుర్మాసం, ముక్కోటి ఏకాదశి, అలాగే మహాశివరాత్రి, ఇలా అనేక పర్వదినాలన్నీ కూడా ఇక్కడ జరుపుతారు. ఇక్కడ క్షేత్రపాలకుడు అనేది ఈ ఆలయంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కూడా ప్రతి నెల ఏంటంటే పునర్వసు నక్షత్రం రోజున ఏంటి ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అవి కూడా నిర్వహిస్తారని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అశ్వత్థ వృక్షం, రావి వృక్షం కూడా ఉంది. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే కూడా నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగుతాయి. సమస్వ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవత శ్రీచిత్తం మమ గృహే. అమ్మవారు ఎవరండి ఇక్కడ తల్లి? పార్వతీదేవి. స్వామివారు సోమేశ్వరు.